వరంగల్ జిల్లా భద్రకాళి దేవాలయ అభివృద్ధిపై చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ సమీక్ష నిర్వహించారు. ఆలయం ఆవరణలో మాడవీధుల ఏర్పాటుపై వారు చర్చించారు. వేద పండితుల సూచనల మేరకు చేపడుతున్న మాడవీధుల పనులు వేగవంతం చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. వీలైనంత త్వరగా మాడవీధులను భక్తులకు అందుబాటులోకి తీసుకువస్తామన్నారు ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్. ఈ కార్యక్రమంలో ఎంపీ పసునూరి దయాకర్, దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ శ్రీకాంతరావు, పలువురు అధికారులు పాల్గొన్నారు. అన్ని డిపార్ట్మెంట్స్ తో పాటు గౌరవ పార్లమెంట్ సభ్యులు పసునూరి దయాకర్ గారితో రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. దీని ఇప్పటికే ఒక శుభదినం రోజు అయినటువంటి దసరా రోజు దీనికి శ్రీకారం చుట్టడం జరిగింది. అతి త్వరలో మరి అన్ని డిపార్ట్మెంట్స్తోని సమాలోచనలు జరిపి ఇప్పటికే ఆర్కిటెక్ట్ వారు అందరూ కూడా డిజైన్ చేయడం జరిగింది. అవన్నీ కూడా అన్ని డిపార్ట్మెంట్స్తోని ఆమోదం అయిన తర్వాత ఈ పనులను వేగవంతం చేసి ఆ దేవుని అనుగ్రహంతో లోక కళ్యాణం కోసం ఈ మాడవీధిలో మరి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరుగుతుంది.